Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను అర్జెంటుగా దించేయాలి, విపక్షాల వికట అట్టహాసం. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయాలనుకునే రకం రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏపీలో ఇప్పుడు కరోనా మహమ్మారితో పోరు కంటే సొంత రాజకీయమే పెద్ద ఎత్తున సాగుతోంది. బద్ధ విరోధి జగన్ని జనంలో వీలైనంత వరకు బదనాం చేయాలన్నది ఈ క్షుద్ర రాజకీయం. నిజానికి ఈ సమయంలో ఎవరూ కూడా పెదవి విప్పకూడదు, కానీ ఉన్నవి లేనివి అన్నీ విప్పేస్తూ నగ్నంగా రాజకీయం చేస్తున్నారు. బరితెగించి మరీ పరువులు తీసుకుంటున్నారు. కొన్ని విపక్షాలకో వారి మద్దతు మీడియాకో కానీ ఎవరికి ఈ బుద్ధి పుట్టిందో కానీ ఇప్పుడు హఠాత్తుగా ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలట. ఇది నిజంగా వింత విడ్డూరమే. నిజానికి కరోనా విశ్వజనీనమైన సమస్య. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎక్కడ ఉంటే అక్కడ కరోనా ఉంది. అటువంటి కరోనా విషయంలో చూసుకుంటే అగ్రరాజ్యం అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఇలా అనేక బడా దేశాల్లో మరణాలు లెక్కలేనని ఉన్నాయి. దారుణమైన నెంబర్లో అక్కడ కరోనా కేసులు పెరిగాయి. కానీ అవన్నీ చూపించి అక్కడ పాలకులు అసమర్థులు అని ఎవరైనా అనగలరా? అంటే వారిని ఏమంటారు? ఇక భారతదేశంలో చూసుకుంటే లాక్డౌన్ ప్రకటించక ముందు కరోనా పాజిటివ్ కేసులు కేవలం 500 మాత్రమే, తర్వాత చూస్తే 25,000 నెల రోజుల్లో పెరిగాయి. అంతంత మాత్రం చేత మోదీని నిందించి తప్పుకో అంటారా? ఎంతసేపు కుర్చీ మీద యావా, దానికోసం చెత్త డిమాండ్లు చేస్తూ దిగజారిపోతున్న వైనం కళ్ళ ముందే కనిపిస్తోంది. ఏపీలోని కొన్ని విపక్షాల పోకడలు ఇలా ఉంటే అనుకూల మీడియాలో రాతలు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఏపీలో గవర్నర్ పాలన పెట్టాలట, అప్పుడే కరోనా కట్టడి అవుతుందట. ఈ రకమైన సలహాలు ఎందుకు ఇస్తున్నారో, ఎవరి కోసం ఇస్తున్నారో కూడా తెలిసిందే. కానీ ఈ పని ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఏ కారణం చూపించి చేయాలి, అలా చేసేవారు దేశంలో కూడా ఏం జరుగుతోంది, తాము ఏ విధంగా ఉన్నామో కూడా చూసుకుంటారుగా. ఒక నెల గడిస్తే ఏపీలో జగన్ పాలనకు 1 ఏడాది నిండుతుంది. అతి భారంగా విపక్షానికి ఈ 1 ఏడాది గడిచినట్లుంది. అన్నిటికీ మించి అధికారాన్ని దశాబ్దాల పాటు అనుభవించిన టీడీపీకి దాని అధినాయకునికి ఇంకా భారంగా ఉన్నట్లుంది. అందుకే ఆ పార్టీకి చెందిన నేతలు ఏపీలో జగన్ ఉండకూడదు అంటున్నారు. దానికి కరోనాను కూడా వాడేసుకుంటున్నారు. కరోనా విపత్తిని ఎదుర్కొనేందుకు జగన్ని దించేసి రాష్ట్రపతి పాలన అయినా పెట్టాలి, లేకపోతే మరో 1 ఏడాది 2 ఏళ్లలో జమిలి ఎన్నికలైనా జరిపించి దించేయాలి. అది కుదరకపోతే అక్రమ కేసుల్లో తీర్పు తొందరగా ఇప్పించేసి జైల్లో కూర్చోబెట్టాలి. అది కూడదనుకుంటే బయలైనా రద్దు చేసి జగన్ చేత కటకటాలు లెక్కించాలి. మొత్తానికి కనీస మాత్రంగానైనా ప్రజాస్వామ్య స్ఫూర్తి, కరోనా వేళ మానవత్వపు ఛాయ లేని కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వికటాట్టహాసం చూస్తుంటే ఈ దేశానికి 5 ఏళ్లు ఎన్నికల అవసరం లేదేమో, ప్రతి 1 ఏడాదికి కావాలేమో.